ఇక పానం బాలేక సీఎం కేసీఆర్ కొన్నద్దులు బయటకు ఆన్ ఆనరాకపోయే వరకల్లా మస్తు తీరుల మాటలు నేను వచ్చినాయి ఏ మొత్తానికి ఇలా సార్ బయటికి రానే వచ్చిండు చూడులి వాస్తవానికి పదిహేనో తారీఖు నాడే బయటకు వస్తానని అన్నారు కానీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి సార్ వాళ్ళ అమ్మకాలం చేస్తే పలకరి నీకే ఇట్లా బయటికి వెళ్ళిండు జరం జరగ గట్టినే వచ్చినట్టున్నది అగో చూడు తమాం ఎట్లయిండో తిండి కూడా ఏదో లోపల గుంజకపోయింది సరే ఎదుట్లున్నా ప్రశాంత్ రెడ్డి సార్ కు ఫికర్ అని చెప్పి భుజం మీద చేసి ధైర్యం చెప్పిండు కేసీఆర్ మంత్రి సార్ వాళ్ళమ్మ మంజులమ్మకు దీపం ముట్టించి దండం పెట్టుకున్నాడు అటు ఇంకా మళ్ళా హైదరాబాద్ బాట పట్టిండు ఇక షాను వద్దుల కేసీఆర్ సార్ బయటకు వచ్చి జనాలు ఆయన చూస్తే ఒక్క తిరిగి ఎగబడ్డారు జై కేసీఆర్ జై కేసీఆర్ అనుకుంట నినాదాలు చేసిరు ఎలక్షన్ లాగా నగరం మోగింది కాబట్టి కేసీఆర్ సార్ ఎవరిని కలిసిన ఎలక్షన్ ముచ్చట్లే చెప్పిండ్రట సారు మామూలే ఖచ్చితంగా మీటింగ్ పెట్టురు ఈ సార్ ఇంకా ఎక్కువ సీట్లు గెలవాలని అన్నారట లీడర్లు పదిహేనో తారీఖు సంది సార్ తిరిగే ఊర్లు ఖాయమైనాయి కాబట్టి ఇప్పటికే ఆ ఊర్ల జనాలను తీసుకుపోయి ఏర్పాటు చేసుకున్నట్టున్నారు కొంచెం రాజకీయాలు కేసీఆర్ సభ ఆయన స్పీచ్ స్పీచ్తో ఒక్కసారిగా కాకరేప్తాయని అంటున్నారు నిపుణుల కమిటీ అయితే జనమోచి నిమూలనే కోల్కుంటు కాబట్టి గంటలు గంటలు కాకుండా ఇరవై ఇరవై నిమిషాలు మాత్రమే మాట్లాడతారు కావచ్చు అనుకుంటారు ఆ పార్టీ లీడర్లు సరే సార్ మాట్లాడినా ఓకే మొత్తానికైతే మాట్లాడితే చాలన్నట్టు కొందరు చెప్తున్నారు సార్ అయితే బయటకు వచ్చింది గానీ కేటీఆర్ సార్ అన్నట్టు ఒక్కొక్కరు పని ఎట్లా చెప్తారు అనేది ఇంకో రెండు రోజులు ఆదాయం